నోరా విన్సెట్ అని ఒక రైటర్. ఒకరోజు, ఈ అబ్బాయిలకి ఎన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి అసలు, ఎవడో వచ్చి ఏదో చేస్తాడని భయం లేకుండా హాయిగా, దీనమ్మ ఒక్కసారైనా ఆ ఫ్రీడమ్ అనుభవించాలి, ఆ ఎక్స్పీరియన్సెస్ని బుక్లా రాయాలి అని అనుకుంది అక్క. బేసిక్గా తనలో మాస్కులిన్ ఫీచర్స్ అంటే మగాడి లక్షణాలు ఎక్కువ ఉండడం, తనకి కూడా అమ్మాయిలంటేనే ఇష్టం ఉండడం వల్ల తను అబ్బాయిలా నటించడం చాలా ఈజీ అయిపోయింది. ఒక 2 ఇయర్స్ పాటు వేరే స్టేట్లో నెడ్ అనే పేరుతో ఒక మగాడిలాగా బతకడం స్టార్ట్ చేసింది. స్ట్రిప్ క్లబ్లని పబ్బులని ఓయమ్మ ఒకటి కాదు అన్నీ తిరిగింది. ఎంతమందితో తిరిగినా తను అమ్మాయిగా ఉన్నప్పుడు స్లట్ అని కమెంట్ చేసిన వాళ్ళే ఇప్పుడు ప్లే బాయ్ అని చీర్ చేస్తున్నారు. ఇది కదరా నాకు కావాల్సిన ఎమోషను అని షీ డీడ్ ఎంజాయ్ ద మేల్ ప్రివిలేజెస్. బట్ ఎంతకాలం ఎంజాయ్ చేస్తుంది, పైసలు కావాలి కదా. సో ఒక అబ్బాయిలాగే సేల్స్ మెన్గా జాబ్ తెచ్చుకుంది, ఇంటింటికి తిరిగి ఏవేవో అమ్మింది, మెన్స్ స్పోర్ట్స్ క్లబ్లో జాయిన్ అయింది, అబ్బాయిలతో ఇల్లు షేర్ చేసుకుంది, ఒక మగాడు ఏం చేస్తాడో ఎలా చేస్తాడో మ్యాక్సిమం అన్నీ చేసింది. ఆ 2 ఇయర్స్ తర్వాత సెల్ఫ్ మేడ్ మ్యాన్ అని చెప్పి బుక్ రిలీజ్ చేసింది, విచ్ వాజ్ ఎ ఇన్స్టెంట్ హిట్. 2006లో న్యూయార్క్ బెస్ట్ సెల్లర్స్లో ఒకటయింది. బట్ తను మెంటల్లీ ఫిజికల్లీ అబ్బాయిలు డైలీ బేసిస్లో ఫేస్ చేసేవి చూసి అనుభవించి తట్టుకోలేక డిప్రెషన్కి వెళ్ళింది. ఇట్ టుక్ ఎ టోల్ ఆన్ హర్ హెల్త్. హాస్పిటల్లో జాయిన్ అయింది, కొన్ని ఇయర్స్ పాటు అక్కడే ఉండి బుక్స్ రాసింది. బట్ సాడ్లీ తన మెంటల్ హెల్త్ గాట్ వర్స్. లాస్ట్కి సూసైడ్ చేసుకొని చనిపోయింది. తను రాసిన ఆ బుక్ సారాంశం ఏంటంటే, మగాళ్ళందరూ సఫర్ అవుతున్నారు, అనుకుంటున్నారంతా వాళ్ళకేంటి ప్రివిలేజెస్ ఉన్నాయని, బట్ అబ్బాయిలకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంతేకాని వాళ్ళకి అమ్మాయిల కంటే బెటర్గా ఉంది అనేది మాత్రం ఒక పెద్ద అపోహ. ఇట్స్ హార్డ్ టు బీ ఏ మ్యాన్ అని. అబ్బా ఇప్పుడు మీకేమంత కష్టాలు ఉన్నాయరా, అసలు వాట్ డస్ ఇట్ మీన్ టు బీ ఏ మ్యాన్, ఒక మగాళ్ళలా బతకడం అంటే ఏంటి, శుభ్రంగానే ఉన్నారుగా అని అనిపిస్తుంది. వెళ్ళ అది చెప్పడానికేగా నేనొచ్చింది. మగాళ్ళలా బతకడం అంటే వాడి చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నంత వరకే వాడికి విలువ ఉంటుంది అని రియలైజ్ అవ్వడం, అండ్ వాడు ఎంత ప్రొవైడ్ చేసినా అది ఎప్పటికీ చాలదు అని తెలుసుకోవడం. హీఈస్ ఎ ప్లస్ వన్ గై, అంటే మగాళ్ళందరూ ఎప్పటికీ ఇంకోటి అనే బాకీలోనే ఉంటారు. బండి కొన్నావా, కారు ఎప్పుడు కొంటున్నావా అని అంటారు. 5 తులాల బంగారం కొంటే 6వ తులం ఏదంటారు, 10 చీరలు కొంటే 11వ చీర ఏదంటారు, 6 o'clock వస్తే 5 ఎందుకు రాలేదంటారు, మెసేజ్ చేస్తే ఫోన్ ఎందుకు చేయలేదంటారు. ఇలా వీడు ముసలోడై మంచాన పడేదాకా ఆ బాకీలోనే ఉంటాడు. అయితే వీడు నిరంతర వార్తాశ్రవంతిలాగా ప్రొవైడ్ చేస్తున్నందుకు ఫ్యామిలీలో సొసైటీలో వీడికి దండేసి దండం పెడతారని అనుకుంటారేమో, అంత లేదమ్మా. వన్స్ యూ బికమ్ ఏ మ్యాన్, నీకు జెన్యూన్ ప్రేమలు పొగడ్తలు మన అమ్మ దగ్గర నుంచి తప్ప ఇంకెవ్వడి దగ్గర నుంచి రావు. కొంతమందికి అయితే ఆ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా రావు. మీరే చెప్పండి భయ్య, చివరిసారిగా మనం ఒక అబ్బాయిని ఆర్ అట్లీస్ట్ మన డాడీని ఎప్పుడు అప్రిషియేట్ చేసాం? నానా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, నీ కష్టం నేను రియలైజ్ అయ్యాను, యూ మ్యాటర్ టు మీ అని. ఐ థింక్ నో వన్ డస్ దట్, బట్ స్టిల్ దే కంటిన్యూ టు ప్రొవైడ్ అండ్ ప్రొటెక్ట్ నో మ్యాటర్ వాట్. ఆడికి బాగున్నా బాగోకపోయినా, కింద పడినా, చేస్తుంది నచ్చకపోయినా, బాధగా ఉంటున్నా, హీ హ్యాస్ టు గెట్ అప్, హీ కాంట్ క్విట్. దట్స్ ద పార్ట్ ఆఫ్ మాస్కులినిటీ, మగతనం. బట్ ఇవాళ రేపు మాస్కులినిటీ అంటే బూతైపోయింది. వల్నరబిలిటీ అనే పేరు చెప్పి మెన్ ఆర్ బీయింగ్ ఫెమినైజ్డ్, యూనో. బీ మోర్ ఇన్ టచ్ విత్ యువర్ ఫెమినిన్ సైడ్, ఎక్స్ప్రెస్ మోర్, ఇట్స్ ఓకే టు క్రై అని అంటారు, బాగానే ఉంది. కానీ ఒకడు నేను వల్నరబుల్గా ఉండాలనుకోవట్లేదు అంటే నీకు మేలిగో ఉందా బాబు, యునో యు ఆర్ టాక్సిక్ అని చెప్పి సాగొడతారు. ఇక్కడ 2 విషయాలు. అందరి ముందు ఏడవగలటమే వల్నరబిలిటీ అనుకుంటున్నారు, బట్ యాక్చువల్ వల్నరబిలిటీ అంటే నా లోపాల గురించి వేరే మనిషితో ఫ్రీగా ఉండగలటం. దట్స్ వాట్ యాక్చువల్ వల్నరబిలిటీ ఈజ్. అది ఓన్లీ ఎంతో దగ్గరైన వాళ్ళతోనే ఉండగలుగుతాం. ప్రతి ఏదోతో వల్నరబుల్గా ఉంటే అందరూ ఒక ఆట ఆడుకుంటారు, నమ్మవా. సరే, ప్రపంచంలో ఎక్కడైనా కూడా మోసపోయిన ఆడవాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఎందుకు ఉంటుంది అనుకుంటున్నావు? వాళ్ళ ఎమోషనల్ రిలయబిలిటీ అండ్ రాంగ్ పర్సన్స్తో ఎక్కువ వల్నరబుల్గా ఉండడం వల్లే. అది తప్పేం కాదు, బట్ అల్టిమేట్లీ దే ఎండప్ ఇన్ పెయిన్. అందుకే మీరు మగాళ్ళని ఏడవండి, వల్నరబుల్గా ఉండండి అని చెప్పేదానికంటే మీరు మగాళ్ళైతే ఎదుటి వాళ్ళని ఏడిపించకండి అనే కాన్సెప్ట్ని పూజ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఆన్ బోత్ సైడ్స్. అండ్ మీరు అనుకున్నట్టు అబ్బాయిలు ఎక్కువ ఏడవరు అని అలా ఏం లేదమ్మా. జస్ట్ మేము అందరి ముందు ఏడవం అంతే. బాత్రూంలో, పనుకున్నప్పుడు బెడ్షీట్స్లో, ఇన్ అవర్ ప్రైవేట్ స్పేస్లో ఎంత ఏడుస్తామో ఓన్లీ ఆ గోడలకి, ఆ దిండు కవర్లకి మాత్రమే తెలుసు. ఏం రోగం, అమ్మాయిలాగే అందరి ముందు ఏడిస్తే తగ్గిపోతారా? దీన్నే అంటారు మేల్ ఈగో అని అనుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే మేము ఏడవాలి అని అనుకున్నా వి డోంట్ హ్యావ్ ద లగ్జరీ టు క్రై విత్ ఎవ్రీ వన్ అండ్ టు క్రై ఫర్ లాంగ్. ముడ్డి కింద బాధ్యతలు అనే మంటున్నప్పుడు కూర్చొని బాధపడటానికి ఎక్కువ టైం ఉండదు బాబాయ్. అండ్ అందరి నాన్నలు కూడా ఎక్కువ ఏడవకుండా ఎగ్జాంపుల్ సెట్ చేస్తూ చెప్పకుండానే నేర్పించే ట్రైట్ ఏంటంటే అందరికీ జీవితం ఒకరోజు సరదా తీర్చేస్తుంది. నో వన్ ఈజ్ ఇమ్యూన్ టు ఇట్. ఆస్తి పోవచ్చు, మన వాళ్ళు చనిపోవచ్చు, ఎవడో మోసం చేయొచ్చు, ఏమైనా జరగచ్చు. అప్పుడు ఇల్లంతా శోక సముద్రంలో ఉంటుంది. అలాంటి టైంలో ఆ ఇంటి అబ్బాయి వాళ్ళకి భరోసా ఇవ్వాలి.
ధైర్యం చెప్పాలి, బలంగా ఉండాలి, పనులు జరిగేలా చూడాలి. సర్వం సంకనాకిపోతున్నప్పుడు మూలకి వెళ్ళి దాక్కోవాలి అని అనిపించినా ధైర్యంగా నిలబడటం ఇస్ ఏ వెరీ నోబుల్ యాక్ట్ అండ్ ఏ డిఫికల్ట్ ట్రెయిట్ టు డెవలప్. దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సైనికుడికి ఉండే క్వాలిటీ అది. ఇట్స్ ఏ లీడర్షిప్ క్వాలిటీ. ఆ క్వాలిటీ బిల్డ్ చేయడానికి అందరి ముందు ఏడవకండ్రా అని చెప్పడం స్టార్ట్ చేశారు. కానీ ఈడు ఏడిస్తే తక్కువైపోతాడని కాదు, ఏడవకపోతే వాడో మగధీరా అని ప్రూవ్ చేయడానికి కాదు. ఐ అగ్రీ దట్ చాలామంది ఇలా ఫీలింగ్స్ అణిచిపెట్టుకొని ఫ్రస్ట్రేట్ అయ్యి వేరే వాళ్ళని సాగొడుతున్నారని. ఐ నో దట్, బట్ లెట్స్ గెట్ దిస్ క్లియర్డ్ అవుట్. మగాడు కాబట్టి ఏమి ఫీల్ అవ్వద్దు అని అనట్లేదు. ఇట్స్ అబౌట్ ఫీలింగ్ థింగ్స్ బట్ స్టిల్ వర్కింగ్ ఆన్ వాట్ మ్యాటర్స్. దట్స్ వాట్ మ్యాస్కులినిటీ ఈజ్ ఆల్ అబౌట్. ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఏంటి, ఆ ఇంట్లో అబ్బాయి స్ట్రాంగ్గా ఉండాలని ఇలా చేస్తున్నారా అంటే, అబ్బాయిలే ఉంటారా, అమ్మాయిలు ఉండరా? సింగిల్ డాటర్స్ పేరెంట్స్ని చూసుకుంటున్న ఇల్లులు ఎన్ని లేవు? అబ్బాయిలకి ఏమి ఎక్స్క్లూజివ్ కాదు ఇది అని అనొచ్చు. కరెక్టే పెద్దక్క, సీనియన్ ఇక్కడ మ్యాస్కులినిటీ గురించి మాట్లాడుతున్నా. అది అమ్మాయిల్లో కూడా ఉండొచ్చు, బట్ నా ప్రాబ్లం అబ్బాయిలు మ్యాస్కులిన్గా ఉంటే అది టాక్సిక్ అని కంప్లైంట్ చేస్తూ ఫెమినిన్గా ఉండండి ఉండండి అని చెప్పి ఒక ట్రెండ్ నడుస్తుంది. దాని గురించే నా బాధ. లెట్ దెమ్ బీ వాట్ దే వాంట్ టు బీ బ్రో. ప్రతిదానికి అబ్బాయిలే ఎందుకు చేస్తారు? వాళ్ళు మాత్రమే చొక్కా విప్పుకొని ఎందుకు తిరగాలి? ఫ్రీ ద నిప్పుల్ మూమెంట్ అని అమ్మాయిలు కూడా తిరగాలి. అబ్బాయిలు కూడా అమ్మాయిలాగా ఎమోషనల్గా ఉండండి, తప్పులేదు అని ఏదో కాంపిటీషన్ లాగా డిబేట్ స్టార్ట్ చేసి ఏమన్నా అంటే జెండర్ ఈక్వాలిటీ అంటున్నారు. ఐ డూ సపోర్ట్ ఈక్వాలిటీ ఎడ్యుకేషన్లో, ఆపర్చునిటీస్లో. అసలు జెండర్ అనేది కన్సిడర్ చేయదు, ఐ అగ్రీ. బట్ ఈక్వాలిటీ ఇన్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ నానా. మెన్ ఆర్ ఎక్విప్డ్ విత్ సంథింగ్ అండ్ ఉమెన్ ఆర్ ఎక్విప్డ్ విత్ సంథింగ్. వీఆర్ టూ డిఫరెంట్ వరల్డ్స్. అసలు వీ కాంట్ బీ ఈక్వల్. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, అబ్బాయిలకి అమ్మాయిలకి దునియా ఎంత డిఫరెంట్ ఉంటుందో చెప్పాలా? అమ్మాయిలు వాళ్ళ వాల్యూ వాళ్ళే సెట్ చేసుకునే ఫ్రీడమ్ ఉంటుంది. లైక్ ఐ డిజర్వ్ ద బెస్ట్, నేను డొక్కు లక్ష్మినో సుత్తి లక్ష్మినో కాదు, సీతామా లక్ష్మిని, నేను మహారాణి అని అనుకునే ఫ్రీడమ్ ఉంటుంది, విచ్ ఈస్ గుడ్. బట్ అబ్బాయిలకి వాడి వాల్యూ మార్కెట్ సెట్ చేస్తుంది. వాడు ఎంతో పీకి పొడిస్తే తప్ప వాడిని వాల్యుబుల్గా కన్సిడర్ చేయరు. అందుకే చాలామంది అబ్బాయిలు స్టేటస్ డ్రివెన్ ఉంటారు, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ థింగ్స్. బట్ అమ్మాయిలు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పీపుల్. అందుకే ఉమెన్ కెన్ మేక్ బెటర్ ఫ్రెండ్స్, దే సపోర్ట్ ఈచ్ అదర్. ఒసే మన జాహ్నవి బాయ్ ఫ్రెండ్తో గొడవపడి ఏడుస్తుందే, కలుద్దాం పదా, షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, తనకి బ్రౌనీస్ అంటే ఇష్టం కదా, దారిలో తీసుకొని పోదాం అన్నట్టు ఉంటారు. అదే అబ్బాయిలైతే, ఈడు మళ్ళీ ఆడి బ్రేకప్ స్టోరీ చెప్పి సావు కొడతాడు రా, నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చస్తుంటే ఈడు గతం 10 సార్లు చెప్తాడు ఇప్పుడు అని అవాయిడ్ చేస్తూ ఎవడి స్ట్రగుల్లో వాడు ఉంటారు. రెండో పాయింట్, ప్రపంచం అమ్మాయిలకి నిజాలు చెప్పదు, అబ్బాయిలకి వద్దన్నా నిజం కొట్టినట్టు చెప్తుంది. రియాలిటీ హిట్స్ హార్డర్ అండ్ సూనర్ ఫర్ మెన్. ఎలా అంటే, ఒక అబ్బాయిని వాడు ఏజ్లో ఉన్నా డైరెక్ట్గా అవతారం ఏంటి అసలు, నీ పొట్ట నీ వాలకం, జిమ్ముకైనా పోరా అని ముఖం మీదే అనేస్తారు. కానీ అమ్మాయిలకి వాళ్ళ సరౌండింగ్ ఫ్రెండ్స్ యూ గో క్వీన్, యు ఆర్ పర్ఫెక్ట్ ద వే యు ఆర్ అని ఎంకరేజింగ్గా అబద్ధాలు చెప్తారు, రీల్స్ షేర్ చేసి మోటివేషన్ ఇస్తారు. ఒకవేళ అమ్మాయిలకి అబ్బాయికి చెప్పినట్టు నిజం ముఖం మీదే చెప్తే, సచ్చావే నా కొడుకా నువ్వు. సి ఐ నో దట్ షేమింగ్ ఈజ్ ఎ సీరియస్ ఇష్యూ. ఊర్లల్లో అబ్బాయిలనే కాదు అమ్మాయిల్ని కూడా షేమింగ్ చేస్తారు. బట్ నేను చెప్పేది, అది ఊరైనా సిటీ అయినా డెవలప్డ్ కంట్రీ అయినా అబ్బాయిలకైతే అన్నీ ముఖం మీదే ఉంటాయి. దానికి మేము పెద్దగా రివోల్ట్ కూడా అవ్వలేం, ఎందుకంటే వాడు చెప్పేది నా మంచికే కదా అనే యాంగిల్లో బైపాస్ అయిపోతుంది. స్టిల్ అమ్మాయిలకు చెప్పినట్టు అబ్బాయిలకు కూడా ఎంకరేజింగ్గా చెప్పాలి అని ఐడియల్గా అనిపించవచ్చు, బట్ అది అవ్వదమ్మా. ఎందుకంటే రియాలిటీ డజంట్ కిస్ అండ్ టెల్, ఇట్ ఆల్వేస్ స్లాప్స్ ఆన్ యువర్ ఫేస్. ఇంకా నెక్స్ట్ అమ్మాయిలు, ఐ డోంట్ నీడ్ ఏ యావరేజ్ మ్యాన్, నాకు 6 అడుగులు ఉంటాడా, 7 అడుగులు వేస్తాడా, 6 ఎంకల జీతం తెస్తాడా, ఏమడిగినా ఇస్తాడా అనే స్టాండర్డ్స్ పెట్టుకుంటే పిల్ల బాగా ముందు చూపుతూ ఉంది, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చూసుకుంటుంది, తనకేం కావాలో క్లారిటీ ఉంది అని అంటారు. గుడ్. అదే అబ్బాయి నాకు యావరేజ్ అమ్మాయి వద్దు, నాకు మంచి షేప్లో ఉండాలి అంటే, రే బాడీ షేమింగ్ చేస్తావరా, నీ ముఖానికి అంత మంచి పిల్ల ఎలా వస్తుంది అనుకున్నావరా అని వేసుకుంటారు. పోని. ఐ డోంట్ ప్రిఫర్ ఎ ఉమెన్ హూస్ బీన్ విత్ టూ మెనీ మెన్ అంటే, స్లట్ షేమింగ్ చేస్తావారా, నువ్వేం మగాడివరా అని అనిస్తారు. అరే వాడు ఏ పర్సనల్ స్టాండర్డ్ సెట్ చేసుకున్నా షేమ్ చేయడం అయితే ఉంటుంది. నెక్స్ట్, అబ్బాయిలకు అసలు వ్యాలిడేషన్ అనేది ఉండదు భయ్యా. ప్రపంచంలో 80% మెన్కి కాంప్లిమెంట్స్, హగ్స్, వ్యాలిడేషన్, అటెన్షన్, ఫ్లవర్స్ అనేవి ఓన్లీ 2 సందర్భాల్లో వస్తాయి, ఒకటి పెళ్లి టైంలో, ఇంకోటి సచ్చి సేవమయ్యాక. వేరాజ్ ఉమెన్ గెట్ కాంప్లిమెంటెడ్ జస్ట్ ఫర్ బీయింగ్ ఉమెన్. యూఆర్ లుకింగ్ గ్రేట్ టుడే, ఏ అలా నవ్వకు లోపల తీగలు కట్టయిపోతున్నాయి అని చెప్పి మా కరువుకి మీ అందానికి బ్యాలెన్స్ కుదరడం వల్ల పొగడతలు వస్తాయి. అండ్ ఆల్సో ఒక ఏజ్ తర్వాత పిల్లల ప్రేమలు కూడా అమ్మకే ఎక్కువ ఉంటాయి, ఫర్ మెనీ ఆబ్వియస్ రీజన్స్. నానా ఈజ్ ఆల్వేస్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ లైక్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద పాడ్. ఇంకా ఇవి చాలా అన్నట్టు స్టీరియో టైప్స్ అయితే దండిగా ఉన్నాయి. ఏరా అబ్బాయి వైపు స్పోర్ట్స్ చూడవా, ఏరా అరగంటైనా సెక్స్ చేయకపోతే నువ్వు మగాడివేనా, ఏంట్రా అమ్మాయి నేను రేప్ చేసిందా, జోకా,
మెన్ కాంట్ గెట్ రేప్డ్, నీకు నచ్చిందని ఒప్పుకోవడానికి సిగ్గవుతుంది అంతే. ఈడు పెళ్ళాన్ని తప్ప ఫ్రెండ్స్ని దేకడరా, కొంగుచాటు భర్త. పోనీ మమ్మీతో ప్రేమగా ఉంటే తల్లి సంకనెక్తాడరా ఇప్పుడు అని ఇలా ఒకటా రెండా రకరకాల స్టీరియోటైప్స్లో పెట్టి నలగొడతారు. ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ అన్నీ మెన్ అండ్ ఉమెన్ వరల్డ్స్ ఆర్ డిఫరెంట్, వీ కాంట్ బీ ఈక్వల్ ఈవెన్ ఇఫ్ వీ వాంట్ అని తెలియజేయడానికే చెప్పాను తప్ప ఇప్పుడు ఏదో అమ్మాయిలకి అబ్బాయిలకి కంపారిజన్ పెట్టాలని కాదు. అండ్ ఫ్రాంక్లీ అస్ మెన్ డోంట్ గివ్ ఎ ఫక్ అబౌట్ దిస్ పాయింట్స్, వీ ఆల్రెడీ మేడ్ అవర్ పీస్ విత్ ఇట్. ఎవడు ఎన్ని చెప్పినా ఇప్పుడు అందరు రియలైజ్ అయ్యి వాడికి సడన్గా వ్యాలిడేషను అప్రిషియేషను ఏమీ ఇవ్వరు. దీస్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్. ప్రపంచం అబ్బాయిల పట్ల హార్డ్గా ఉంటూనే ఉంటుంది, వీడి వాల్యూ వీడు ప్రొవైడ్ చేసే దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. అందుకే ఏ మగాడు అమ్మాయిలకి ఇలా ఉంది మాకు ఈ రైట్స్ కావాలి అని ఫైట్ చేయట్లేదు, చేయరు కూడా. మరి అలాంటప్పుడు ఈ పాడు ఎందుకు చేస్తున్నారా అని అంటే, బయట ఒక్కొక్కడికి ఒక్కో పర్స్పెక్టివ్ ఉంటుంది భయ్య. నేను నా ఒపీనియన్ చెప్పినట్టు 10 మంది 10 ఒపీనియన్స్ చెప్తారు. ఈ ఒపీనియన్స్ వల్ల ఎవరికి పెద్ద నష్టం లేదు, కానీ ఈవెన్ అవర్ లా ఈజ్ ఆల్సో ఓపెన్లీ అన్ఫేర్ టు మెన్ నౌ. అది బాధేస్తుంది. డొమెస్టిక్ వైలెన్స్, రేప్, ఎనీ సెక్షువల్ హరాస్మెంట్ ఛార్జెస్ ఆర్ ఏ హ్యూజ్ డబుల్ స్టాండర్డ్ ఇండియాలో. ఒక అమ్మాయి వేలెత్తి అక్యూజ్ చేయడమే ఆలస్యం, కథం ఇంకా సంఖనాగిపోవడమే. అందులో నిజానిజాలు ఎంతున్నాయి అనేది గంటా పరగబడదు ఎవరికి. ఎగ్జాంపుల్స్తో చెప్తే బాగా అర్థమవుతుంది. ఇది మనందరికీ తెలుసు, నో అంటే నో అని, అక్కడ డిస్కషన్ లేదు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా? నో అజ్జే ఇప్పుడు వద్దు ప్లీజ్ రా అని అన్నప్పుడు ఉంటుంది. ఇప్పుడు వాడు సిగ్నల్ అర్థం చేసుకోక వదిలేస్తే అరే అవలేక సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా వచ్చేసావా అంటారు. లేదు తను మొహమాట పడుతుంది అని వీడు కమిట్ అయ్యి తను అపెండ్ అయితే సార్ మొలెస్టర్ అవుతాడు. దరిద్రం కొద్దీ ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందనుకో, స్టేషన్లో ఆ కంప్లైంట్ ఎలా చదువుతారు? ఆ అమ్మాయి నో అజయ్ ప్లీజ్ వద్దు వద్దు అని అనైనా వీడు బలవంతం చేశాడని. రేణి అయ్యా అది ఏ టోన్లో అయితే అందో అదే టోన్లో అనరా అని మేము అనలేక కొట్టించుకుంటాం. దిస్ వన్ ఈజ్ జస్ట్ ఎ బేసిక్ వన్. ఇండియాలో మోస్ట్ డేంజరస్ లా ఒకటి ఉంది, సెక్షన్ 498A అని. ఈ లా బేసిక్గా 1980స్లో కట్నం కోసం వేధిస్తూ ఆడవాళ్ళని చంపేస్తున్నారని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సెక్షన్ కింద కంప్లైంట్ చేస్తే ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండా ఎవరిపైన అయితే కంప్లైంట్ చేశారో వాళ్ళని కస్టడీలోకి తీసుకొని లోపల వేయచ్చు ఫర్ ఉమెన్స్ ప్రొటెక్షన్ సేక్. దిస్ మేడ్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఇన్ సేవింగ్ అవర్ ఉమెన్, గ్రేట్. కానీ లేట్ 90స్కి వచ్చేసరికి ఏమైంది? ఒక పెళ్ళైన అమ్మాయి ఇలానే చీట్ చేస్తూ దొరికిపోయింది. ఆ హస్బెండ్ దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈ రీజన్తో వాడు డివోర్స్ అప్లై చేస్తే తన క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది అని షీ ఫైల్డ్ ఏ కంప్లైంట్ సేయింగ్ వాడు నన్ను కట్నం కోసం వేధింపులు పెడుతున్నాడు అని, విచ్ కమ్స్ అండర్ సెక్షన్ 498A. వాడిని అరెస్ట్ చేశారు వెళ్ళి. లేదరా స్వామి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి తను మోసం చేసింది అని చెప్పినా ఎవ్వడూ దేకలేదు. అదే ఈ సెక్షన్ 498 మ్యాజిక్. అబ్బాయిల వర్జన్ వినడానికి స్కోప్ లేదు ఈ లా ప్రకారం. ఇది కూడా కాదు భయ్యా, ఒక ఫోన్ కాల్ విన్న మహారాష్ట్రలో ఒక అమ్మాయి 50,000 పెట్టి పర్ఫ్యూమ్ బాటిల్ కొనింది. తన మొగుడేమో క్రెడిట్ కార్డు బిల్లు చూసి నేను సంపాదించేదే 60,000, నువ్వు ఇలా ఖర్చు పెడితే ఫ్యూచర్కి ఎలా అని అడిగితే పెళ్లి చేసుకున్నావుగా నా రెస్పాన్సిబిలిటీ నీదే అని అనింది. ఇలానే కంటిన్యూ చేస్తే నేను మీ పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుందని ఆడన్నాడు. నువ్వు మా పేరెంట్స్ ఇన్వాల్వ్ చేస్తే నేను పోలీసులను ఇన్వాల్వ్ చేస్తా, నువ్వు నన్ను టార్చర్ పెడుతున్నావని ఈ 498 సెక్షన్ కింద కంప్లైంట్ రిజిస్టర్ చేస్తా అని అనింది. గెస్ వాట్, షీ రియలీ డిడ్ కంప్లైన్. వాడు గవర్నమెంట్ జాబ్ చేసుకునేవాడు, వాడిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ అవడం వల్ల వాడిని జాబ్లో నుంచి తీసేశారు. ద కాన్సిక్వెన్సెస్ ఫర్ ఎ మిడిల్ క్లాస్ గై ఆర్ టూ హై, టూ మెనీ మెన్ ఆర్ సఫరింగ్ విత్ దిస్. మన మీడియాకి కూడా హేటింగ్ మెన్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆడికి ఆడాళ్ళ కన్నీళ్ళు మంచి సెల్లింగ్ పాయింట్, టీఆర్పీ రేటింగ్ హై వస్తుంది. కోర్టు వినక మీడియా వినక ఈ అమాయకులు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. డిప్రెషన్ ఫర్ మెన్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. అసలు దే కెన్ ఎక్స్పీరియన్స్ జెన్యున్ లోన్లీనెస్. ఒక డిస్టర్బింగ్ వీడియో చూసా, వైఫ్ చేసిన ఫాల్స్ అక్యూజేషన్స్కి విసిగిపోయి తను చనిపోబోయే ముందు వీడియో రికార్డ్ చేశాడు. నేను ఏ తప్పు చేయలేదు, నా వల్ల మా పేరెంట్స్ తల ఎత్తుకోకుండా అయిపోయింది. మన దేశంలో మగాళ్ళ బాధ వినడానికి కూడా ఒక చట్టం ఉంటే ఈరోజు నేను ఈ స్టెప్ తీసుకునేవాడిని కాదు అని హీ హంగ్ హిమ్సెల్ఫ్. ఫాల్స్ రేప్ విక్టిమ్ కేసెస్ ఎన్ని ఉన్నాయో తెలుసా ఇండియాలో? ఉట్టిగానే సూసైడ్ రేట్స్ ఇన్ మెన్ పెరగట్లేదు. మనకి అందరూ సూసైడ్ రేట్స్ ఆర్ హై అని అంటారు, కానీ నెంబర్స్ చెప్పాం. రీసెంట్ డేటా ప్రకారం 1,18,924 మంది మగాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయారు. దాని అర్థం రోజుకి 326 మంది చనిపోయారు. అంటే ఇప్పుడు నువ్వు ఈ పాడ్ వింటున్న ఈ క్షణంలో 14 మంది చనిపోవడానికి రెడీగా ఉన్నారు. దట్స్ హౌ మచ్ వర్స్ ద సిచ్యువేషన్ ఈస్. సి ఐ నో ఇంతకంటే ఎక్కువ లేడీస్ కూడా సఫర్ అవుతుండొచ్చు, కానీ లేడీస్కి జరిగే అన్యాయం కోసం అబ్బాయిలు కూడా క్యాండిల్ మార్చులు ధర్నాలు చేశారు చేస్తున్నారు. కానీ అబ్బాయిలకు జరిగే అన్యాయాలకి ఒక అమ్మాయి క్యాండిల్ మార్చులు చేయకపోయినా ఓపెన్గా సపోర్ట్ చేయడం చూస్తామా? ఫెమినిజం అంటే ఫైటింగ్ ఫర్ ఈక్వాలిటీ కదా, దెన్ ఫైట్ ఫర్ అస్ టూ. అండ్ కమింగ్ టు ద లా,
చట్టం అనేది అబ్బాయిలు చేశారో చేయలేదో తెలియని తప్పుని బేస్ చేసుకొని అమ్మాయిని బై డిఫాల్ట్ బాధితురాలుగా పరిగణించి ఫామ్ చేయొద్దు. ఇలాంటివి చాలానే లాస్ ఉన్నాయి ఇంకా మన లీగల్ సిస్టంలో. అవన్నీ చెప్తే గంటలు గంటలు అవుద్ది. కాబట్టి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మనకి జెండర్ న్యూట్రల్ లాస్ తెస్తే సరిపోదు. లాని మిస్యూజ్ చేసే వాళ్ళకు కూడా కఠినమైన శిక్షలు పడేలా ఉండాలి. అవతలి వాళ్ళకైన కోర్టు ఖర్చులకి, పరువు నష్టంకి కంపెన్సేషన్ ఇవ్వాలి. పబ్లిక్గా అపాలజీ చెప్పాలి. అప్పుడే లాని మిస్యూజ్ చేయాలంటే ఒక భయం ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది అబ్బాయిలకు ఎలాంటి సినిమాలు కనబడతాయో బయట. యూట్యూబ్లో మార్టర్స్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ ఉంది. ఐ రికమెండ్ యూ గైస్ టు వాచ్ ఇట్. ఓకే, బాగా క్యారీడ్ అవే అయిపోయా కదా. మంచోళ్ళు వీకర్ సెక్షన్స్ సఫర్ అవుతుంటే కోపం వస్తుంది అబ్బా, అందుకే ట్రిప్ అయ్యా. ఎనీవే, ఐ ఫైనల్లీ మేడ్ ఏ పర్పస్ఫుల్ పాడ్ ఫర్ మెన్. మీకు ఏమైనా ఇలాంటి తెలిసిన స్టోరీస్ ఉంటే కమెంట్ ఆర్ మెసేజ్ చేయండి. మీ చుట్టూ ఇలా సఫర్ అవుతున్న వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. ముఖ్యంగా ఈ పాడ్ అందరికీ షేర్ చేయండి. నాకున్న మిడిమిడి జ్ఞానంతో ఏదైనా అజ్ఞానంగా మాట్లాడాను అనిపిస్తే ఐఎమ్ సారీ. ఐ విష్ ఎవ్రీవన్ ఏ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. లెట్స్ ఎండ్ దిస్ ఇయర్ విత్ ఎ బ్యాంగర్. నా పేరు అజయ్ పాదర్తి. విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ పాడ్. బాయ్.